అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో ఈరోజు నిర్మించబోయే ఫోర్త్ సిటీ అధ్యక్ష హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ, ఇప్పుడు ముచ్చర్లలో ఫోర్త్ సిటీని మేము ఈరోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఆ ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ సిటీ. ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో తేవడమే కాదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైలు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచమంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. వైద్యం కావాలంటే అక్కడికి రావాలి, ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి, స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి, అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే అక్కడికి రావాలి, గల్ఫ్ క్లబ్ ఆడాలి అనంటే వాళ్ళంటి శ్రీమంతులు ఆడుకునే గల్ఫ్ అని ఉన్నది కదా అధ్యక్ష. మేము మాకు తెలియదు, మేము ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళం, కానీ వాళ్ళ శ్రీమంతుల కోసం పెట్టుకునే గల్ఫ్ ఉంది కదా అధ్యక్ష. దానికి కూడా పెద్దలు సురేందర్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి మీ నేతృత్వంలో ఓ 200 ఎకరాలు అక్కడ ఇస్తాము, ఈ అంతర్జాతీయ పెట్టుబడులకి ఇవన్నీ కూడా ప్రామాణికంగా ఈరోజు చర్చిస్తున్నారు, మీరు గల్ఫ్ క్లబ్ కూడా అక్కడ డెవలప్ చేయండి అని పెద్దలు సురేందర్ రెడ్డి గారిని, ఎందుకంటే హైదరాబాద్ గల్ఫ్ క్లబ్ హైదరాబాద్ రేస్ క్లబ్బు ఇట్లాంటి గొప్ప గొప్ప వాటిని వారు ప్రారంభించి వారు అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిండ్రు, వాటిని సక్సెస్ చేసిండ్రు, వారి అనుభవం మన రాష్ట్రం ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు అక్కడ గల్ఫ్ క్లబ్ కూడా మనము ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష. ఇవన్నీ 7 నెలల్లోనే మేము ఏమీ చేయలేదన్నట్టుగా పూర్తిగా వైఫల్యం చెందినాం అన్నట్టుగా ఏంటి అధ్యక్ష ఇది? మీ 10 ఏళ్ళ అనుభవం, మీ విదేశాలలో చదువుకున్న పరిజ్ఞానం తెలంగాణ ప్రజలకు ఉపయోగించండి. ఎంతసేపు ఉన్నా రాజకీయ ప్రయోజనమేనా? జినోమ్ వ్యాలీలో ఏదైతే ఫార్మా రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఫార్ములేషన్స్ అంటే టాబ్లెట్స్ చేసేటి ఉన్నాయో, R&D ఉందో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇప్పుడు IDPL బంద్ అయిపోయింది అధ్యక్ష, ఇట్లాంటివి అన్నిటిని కూడా అక్కడ ఒక 4000 ఎకరాలలో ఒక అద్భుతంగా ప్రపంచానికి ఇవాళ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు తయారు చేసింది అధ్యక్ష? ప్రపంచంలో 4 వ్యాక్సిన్లు ఉంటే 3 వ్యాక్సిన్లు మనం తయారు చేసినాం అధ్యక్ష. భారతదేశంలో 4 వ్యాక్సిన్లు వస్తే 3 మన దగ్గర ఉన్నాయి, ఒకటి పూణే నుంచి వచ్చింది. సో ఈరోజు ఫార్మాకి మనం అధ్యక్ష, అదేవిధంగా మా మిత్రుడు శ్రీధర్బాబు గారు ఉన్నారు, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ప్రపంచాన్నే ఏలుతుంది, ఈరోజు ఏం కావాలన్నా అద్భుతాలు సృష్టిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు అగ్రికల్చర్కి సింక్రనై అగ్రికల్చర్ కూడా మొత్తం దాన్ని అనుసంధానం చేసి ఇతర వృత్తులకు అనుసంధానం చేసి ఈరోజు ప్రపంచం అంతా IT రంగం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువైపు వెళ్తున్నది అధ్యక్ష. అక్కడ 200 ఎకరాల ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను పెట్టి ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన సంస్థలను అక్కడ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రోజుకు 18 గంటలు అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము సంప్రదిస్తూ ముందుకెళ్తున్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మేము చర్చించుకునేటప్పుడు ఏదో ప్రశ్న వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు KTRకు పోలిక ఏంది అని ఎవరో ఇట్లా వాళ్ళు మాట్లాడుతా ఏదో అడిగినారు అధ్యక్ష మా మంత్రి గారికి. అంటే ఒక ఆయన సమాధానం చెప్పిండు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో KTR గారు 100% ఆర్టిఫిషియల్, 0 ఇంటెలిజెన్స్ అని చెప్పిండ్రు అధ్యక్ష. సో ప్రభుత్వం చేస్తున్న పనులను మీరు ఎప్పుడైనా మీరు అడగొచ్చు, మీరు చెప్పొచ్చు, మీరు ప్రభుత్వం చేస్తున్న పనులను వివరాలు తెలుసుకోవచ్చు, ప్రతిపక్షం చెప్పడానికి మాకేం అభ్యంతరం లేదు.